శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చైర్మన్ దక్కత కృష్ణమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓకే అప్పారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను తిలకించి విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అక్కడ ఉన్న చిన్న చిన్న సైంటిస్టుల గురించి నేను ఇందాక పట్టుకుని చూస్తున్నా. ప్రతి ఒక్క చిన్నపిల్లడు కూడా ఏదో ఒక చార్ట్ లో ఏదో ఒక బొమ్మ వేసి మనం ఆ పొజిషన్ కి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్ వచ్చింది చూసారా, వాళ్ళే సైంటిస్టులు. రేపొద్దున అది మనం ఎంకరేజ్ చేసినట్లయితే ఇక్కడ శాంతినికేతన్ స్కూల్లో చిన్న చిన్న అంటే చిన్న చిన్న పిల్లలు కూడా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నైన్త్ టెన్త్ అంటే వదిలేయండి, వాళ్ళకి చేయాలనుకుంటే చేస్తారు, లేదంటే వాళ్ళ స్టడీలో బిజీ కదా. మిగతా ప్రీవియస్ క్లాస్ చాలా అంటే చాలా నాకు హ్యాపీగా ఉంది. నేను ఆ క్లాస్ లో చెప్పలేదు కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్క చిన్న చిన్న పిల్లడు కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక తాపత్రయం ఉంది చూసారు, ఆ తాపత్రయం వల్ల అలా సైంటిస్ట్ బయటపడతారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎంకరేజ్మెంట్ అనేది కావాలి. ఈ రోజు మనం అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి వెళ్ళి అది ఏంటి అని చెప్తే వాళ్ళు చెప్పగలరు. రేపొద్దున ఇంకా అలా ప్రాజెక్ట్లు అలా చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ సైంటిస్టుల గురించి మాట్లాడుకున్నట్లయితే రామన్ అనే సైంటిస్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ గురించి చెప్పారు. నెక్స్ట్ థామస్ ఆల్వా ఎడిసన్, అరవింద్ రావు ఖురానా, నెక్స్ట్ టెలిఫోన్ కనిపెట్టిన గ్రహం బెల్, ఇవన్నీ వాళ్ళందరూ కూడా సైంటిస్టులు. వాళ్ళ వాళ్ళ అటెంప్ట్స్ ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కింద వాళ్ళ కన్వర్ట్ చేసుకుని ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ వచ్చారు. ప్రతి అంటే ప్రతి ఒక్క కాంట్రిబ్యూషన్ అనేది పెట్టిన వెంటనే కూడా రిజల్ట్ రాదు, అలా ఫెయిల్ అయిన కొద్దే వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచే మీరు ప్రయోగాల మీద మొదలు పెడితే మీరు మీ అంటే సైంటిస్ట్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి వాళ్ళ సైంటిస్టులు మనకి ఏవైతే మనం ప్రూవ్ చేసి చెప్పారో వాటన్నిటిని కూడా మనం ఫాలో అయ్యి వాటితో పాటు మనకి ఏదైనా కొత్తది, నౌడేస్ టెక్నాలజీ అనేది చాలా పెరుగుతుంది కదా, టెలిఫోన్ దగ్గర ఆగిపోయింటే సెల్ అనేది వచ్చేది కాదు, సెల్తో ఆగిపోయింటే బ్లూటూత్ వాచ్లు వచ్చేది కాదు, ఏసీతో ఆగిపోయింటే కూలర్ వచ్చేది కాదు. ప్రతి ఒకదానికి ఒక విద్యుత్ ఇంటర్లింక్ అయ్యి డెవలప్ అవుతుంది. మీరు కూడా థర్డ్ క్లాస్ నుంచి ప్రాజెక్టులు చేసుకుంటూ వస్తే మీరు మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి మీరు ఒక సైంటిస్ట్ కింద వెళ్ళాలని మీకు ఒక ఆలోచన అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా వచ్చే ఇయర్ లో ఇంకా బాగా సెలబ్రేట్ చేయాలని, ఆ ఇయర్ ఇంకెక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని, మీలో కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎంతో మంది ప్రాజెక్టులు చేయాలని అనుకుంటున్నారు. మేము చదువుకునేటప్పుడు ఇక్కడ ఇదే స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ లో మా క్లాస్ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మొత్తం ఇచ్చాపురంలో. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఓన్ క్రియేటివిటీ, హౌ వీఆర్ థింకింగ్ దట్ హీ డిడ్ సో మెనీ థింగ్స్ వీఆర్ రీడింగ్ ఇన్ హిస్ థియోరీస్ ఎక్సెట్రా లైక్ దట్ ఇన్ ఫ్యూచర్ యూ మే బి ద గ్రేట్ సైంటిస్ట్. సో చిల్డ్రన్ ఇన్ ఆల్ స్కూల్స్ they are conducting the science day and each student they participate. Yeah, children, some student missing, next year at least participate in the science day project. So many, even if class 3, class 2, they did project. Really congratulations to all the students, those who did this project. Thank you, sir.